శ్రావణంలో ఈ వస్తువులను దానం చేస్తే శివయ్య అనుగ్రహంతో పాటు శని దోషం నుంచి విముక్తి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఈశ్వరుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది శ్రావణంలో 5 సోమవారాలు రానున్నాయి. ఈ కాలంలో శివయ్యను ఆరాధించిన తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఇదిలా ఉండగా శ్రావణమాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శివపురాణంలో శ్రావణమాసంలో చేసే దానధర్మాల గురించి ప్రస్తావించబడింది. ఈ సందర్భంగా శ్రావణమాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలి, ఇలా దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల నువ్వులు. శివపురాణం ప్రకారం శ్రావణమాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు శనిదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు శని దోషం ప్రభావం కూడా తగ్గుతుంది. ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఉప్పు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చిటికెడు ఉప్పు ఉన్నా ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. శివపురాణం ప్రకారం ఎవరైనా వ్యక్తులు ఇబ్బందుల్లో ఉంటే శ్రావణమాసంలో ఉప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాల నుంచి విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. రుద్రాక్ష. శివపురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. ఈ రుద్రాక్షలు శివుని కన్నీటి నుంచి ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే శివయ్య మళ్లీ తన మెడలో రుద్రాక్షమాల వేసుకుంటాడు. రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాలలో చెప్పబడింది. అందుకే శ్రావణమాసంలో రుద్రాక్షను దానం చేసిన వారికి ఆయుషు పెరుగుతుందని, అకాల మరణ భయం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. పసుపు రంగు దుస్తులను. పసుపు రంగు దుస్తులను. శ్రావణమాసంలో అవసరమైన వారికి పసుపు రంగులో ఉండే బట్టలను దానం చేయాలి. ఎందుకంటే పసుపు రంగు విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇలాంటి వస్తువులను దానం చేసేటప్పుడు కేవలం పేదలకు మాత్రమే దానం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. బియ్యం. శ్రావణమాసంలో అవసరమైన వారికి బియ్యం లేదా అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు. శివపురాణం ప్రకారం శివపూజ సమయంలో నిరుపేదలకు అన్నం దానం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాదు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని పండితులు చెబుతారు. ఈ కారణంగా శ్రావణమాసంలో మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదాన ఏర్పాట్లు చేయడం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రావణమాసంలో కొబ్బరికాయలను దానం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి నెలకొంటాయని చాలామంది నమ్ముతారు. కొబ్బరికాయను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. 1. నెయ్యితో నింపిన వెండి దీపం. 2. బంగారం లేదా కంచు పాత్రలు. 3. మినుములు, బెల్లం, పసుపు పువ్వులు. 4. ఎర్రచందనం, కర్పూరం, కుంకుమ. 5. శంఖం, గరుడ గంట, ముత్యం, వజ్రం, పచ్చరాయి. 6. పత్తి బట్టలు, పట్టు వస్త్రాలు, నువ్వుల బెల్లం, గోధుమలు, బియ్యం, పాలు, చక్కెర, తేనె, రాగి పాత్ర, వెండి నందిని దానం చేయొచ్చు.